ఇప్పుడు చాలా మంది ముత్తుకుమలకు హైదరాబాద్ సొంత ఊరైపోయింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చినా కూడా చివరికి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది ముత్తుకుమలకు హైదరాబాద్ ఇలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే బాంబే అయినా గుజరాత్ అయినా ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడే సినిమా థియేటర్లు అలాగే సినిమా ఆఫర్లు అలాగే షూటింగ్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇలాగే ఉంది. అనుష్క, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి వాళ్ళు కూడా సొంత ఇల్లు ఇక్కడే తీసుకున్నారు, ఇక్కడే తమ అడ్రస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ జాబితాలో రష్మిక వందన కూడా చేరిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రష్మిక వందన టాప్ గేర్ తో దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఇక్కడ సత్తా చూపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అమ్మడి రేంజ్ కూడా బాగానే పెరిగిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. దీంతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో కూడా చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతి సినిమాకి దాదాపు కోటికి అటు ఇటుగా తీసుకుంటుందట రష్మిక మందన. ఇక మరి ఎలాగు తెలుగులో ఇంతటి క్రేజ్ కూడా బాగానే ఉండడంతో హైదరాబాద్ కి తన అడ్రస్ మార్చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ఒక ఇంటిని కొన్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక లగ్జరీ ఇంటిని రష్మిక కొనేసిందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో వరుస అవకాశాలు వస్తుండడంతో మాటివాడికి ఇక్కడికి బెంగళూరుకి షిఫ్టింగ్ అంటే కష్టమని హైదరాబాద్ లోనే మకాం మార్చేసింది ఈ కన్నడ బ్యూటీ. ఏదేమైనా కూడా రష్మిక ఇల్లు కొనేసిందనే వార్తలు మాత్రం ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. రష్మిక మాత్రమే కాదు, ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ముందుగా ఇల్లు కావాలి అంటున్నారు. ఏ మాత్రం డబ్బులు వచ్చినా కూడా ముందుగా భూమిపైనే కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు క్రేజ్ ఉన్నప్పుడే ఆస్తులు కూడా కూడబెట్టుకుంటున్నారు మన హీరోయిన్స్. రష్మిక మందన కూడా ఇలా ఆలోచించే ఇల్లు తీసుకుందని తెలుస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.